రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. వేసవిలో మరింత విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు భట్టి విక్రమార్క. ఏప్రిల్ మే మాసాల్లో మేము పీక్ డిమాండ్ ఉండబోతా ఉంది కరెంటు సంబంధించి. ఎండాకాలం ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 మిలియన్ మెగావాట్స్ ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావలసినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది, మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకుని నిలబట్టడానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల్లోంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్క వేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు మొన్న తాడిచెర్ల సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారు కూడా కలిసి వచ్చాం. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి, గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీ సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. దానికి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ పవర్ కావచ్చు, అట్లాగే పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే సింగరేణి కాలనీస్ లో మేము ఆల్రెడీ ఉపయోగించినటువంటి ప్రాంతాలని నిరుపయోగంగా ఉంచకుండా అక్కడ ఏర్పాటు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ తవ్వి ఉంచినటువంటి ఓబీ కాస్టుల్లో చెరువుల్లాగా తయారైనటువంటి ప్రాంతాలను వాడుకోవటం కోసం పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ ను వాడుకోవటం కోసం చేసుకునేటువంటి ప్రణాళికలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ పవర్ ని అందుబాటులో తీసుకొని రావడం కోసం కొన్ని కార్యక్రమాలని రూపకల్పన చేస్తా ఉన్నాం. అంటే ఫ్లోటింగ్ సోలార్ సంబంధించి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి, వాటిల్లో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్ వాడుకోవటం కోసం ఆల్రెడీ ఒక సర్వే కోసం మేము ఇప్పటికే రిపోర్ట్ కోసం కొంత వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఉన్నటువంటి కెనాల్స్ పైన కూడా, పారుతున్నటువంటి కాలువల పైన కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవచ్చు అనే దానిపైన కూడా స్టడీ చేపిస్తా ఉన్నాం. కాలువల పక్కన ఉన్నటువంటి బండ్స్ ను కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవాలో కూడా మేము ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒక సర్ప్లస్ పవర్ గా ఉండేటువంటి రాష్ట్రంగా మారటమే కాకుండా గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక మోడల్ రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చబోతున్నాం. ఇది మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సమాచారం.